ఈరోజు మన స్పెషల్ రెసిపీ మిల్క్ హల్వా చాలా సాఫ్ట్గా ఎమ్మీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది ప్లేట్ ముందు పెట్టుకున్నామంటే అసలు ఎన్ని పీసెస్ తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాం ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో చేశాను ఈ హల్వా అంటే మీరు నమ్ముతారా హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు మరి ఇంకా లేట్ లేకుండా వెంటనే ఈ హల్వాని ప్రిపేర్ చేసేసుకుందామా ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు ఫ్లోర్ వేసుకోవాలి కడాయిని ఇంకా స్టవ్ మీద పెట్టలేదు తర్వాత అందులో అదే తోటి ఒకటిన్నర నుంచి రెండు కప్పులు దాకా చక్కెర వేసుకోవచ్చు మనం తినే స్వీట్ని బట్టి నేనైతే రెండు కప్పులకి కొంచెం తక్కువగానే వేశాను ఇప్పుడు ఇందులో మళ్ళీ అదే తోటి మూడు కప్పుల చిక్కటి పాలు వేసుకోవాలి ఈ పాలని ఒకసారి కాచి బాగా చల్లారాక వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కొంచెం చక్కెర కరిగేదాకా అలాగే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని చక్కెర కరిగాక స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టాక కూడా ఆపకుండా కలుపుతూనే ఉండాలి కార్న్ఫ్లవర్ కదా తొందరగా గడ్డ కట్టేస్తుంది మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇంకా మన ఛానల్లో బోల్డ్ అన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అన్నట్లు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దే ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే దగ్గరకు వచ్చేసింది కదా దీన్ని ఇలానే ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కొంచెం ముద్దలా వచ్చింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నెయ్యి కానీ బటర్ కానీ కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలి ఇందులో నూనె వేసుకుంటే అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుందా అనే డౌట్ రావచ్చు అంత టేస్టీగా ఉండదు నెయ్యి కానీ బటర్ కానీ అయితేనే ఫ్లేవర్ అండ్ టేస్ట్ రెండు బాగుంటాయి ఇలా కొంచెంసేపు కలుపుతూ ఉంటే వేసిన నెయ్యి మొత్తం పీల్ చేస్తుంది కూడా అంటుకోకుండా వచ్చేస్తుంది ఈ స్టేజ్లో మళ్ళీ కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి వేసిన బటర్ మొత్తం పీల్ చేసేదాకా మళ్ళీ కలుపుతూనే ఉండాలి ఇలా కొంచెం సేపు కలుపుతుంటే చక్కగా ప్యాన్ని వదిలేస్తుంది హల్వా నీట్గా ప్యాన్ కంటుకోకుండా ముద్దలాగా వచ్చేస్తుంది ఫైనల్గా మళ్ళీ ఇంకొక స్పూన్ బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి మళ్ళీ ఆ నెయ్యి కూడా పీల్చేసేదాకా మళ్ళీ కలుపుతూనే ఉండాలి ఇలానే నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటుంటే ఒక స్టేజ్లో నెయ్యి మొత్తం బయటకు వచ్చేస్తుంది అప్పుడు దాకా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా కొద్దిగా అంటే మూడు స్పూన్ల నెయ్యితోటే చేస్తున్నాను కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు అంత నెయ్యి అంటే చేసుకోరు కదా ఇలా కూడా చాలా బాగుంటుంది సో నేను ఈరోజు తక్కువ నెయ్యితోటే చేస్తున్నాను కొంచెం సేపటికి చూసారు కదా ఈ నెయ్యి కూడా మొత్తం పీల్చేసింది ఇలా కలుపుతుంటే చూస్తానికి భలే ఉంది కదా ఇప్పుడు హల్వా రెడీ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే కొంచెం హల్వాని చేతితో తీసుకొని ఇలా ముద్ద చేస్తే ముద్ద రావాలి అప్పుడు హల్వా రెడీ అయిపోయినట్లే ఈ లోపల ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇప్పుడు ఈ హల్వాని ఆ నెయ్యి రాసిన ప్లేట్లో వేసేయాలి నేనైతే కేక్ టిన్లో వేస్తున్నాను కేక్ టిన్కి కొద్దిగా నెయ్యి రాసాను ఈ హల్వా సాగుతూ ఉంది కదా స్ప్రెడ్ అవటం లేదు సో ఒక చిన్న గిన్నె తీసుకొని అడుగు బాగాన కొద్దిగా నెయ్యి రాసి ఇలా కేక్ టిన్ మొత్తానికి సర్దుకోవాలి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది చల్లారాక సైడ్స్ కొంచెం లూజ్ చేసి చేత్తోటి తర్వాత ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకోవాలి నెయ్యి రాసాం కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది అస్సలు అంటుకోదు చూసారా తెల్లగా చందమామలాగా ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్స్లో కొంచెం చూయిగా కూడా ఉందండి నైఫ్ పెడితే రావటం లేదు అర్థమవుతుంది కదా మీకు నచ్చితే ఇందులో నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదు తెల్లగా ఉంటేనే బాగుంటుందని మిల్క్ హల్వా కదా అలాగే నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ టేస్ట్ని డిస్టర్బ్ చేస్తుందని డ్రై ఫ్రూట్స్ కూడా వేయటం లేదు అంతే మన బ్యూటిఫుల్ రెసిపీ మిల్క్ హల్వా రెడీ అయిపోయింది కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఖర్చులో కూడా మరి ఈ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ